హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్ కవితల్ క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మేము చూడండి కీచెన్స్ అయితే ఎలా తయారు చేసాము. చాలా ఈజీగా సింపుల్గా ఇటువంటి కీచెన్స్ మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే రిజైన్ కిట్ అనేది ఒకటే అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టామండి, అదైతే వచ్చింది. దాంట్లో అయితే ఈ విధంగా సిలికాన్తో ఏబిసిడీలు అట్టయితే ఒకటి ఇచ్చారు చూడండి. వాటికైతే ఈ విధంగా మనం కీచెన్స్ తగిలించుకునే దానికి హోల్స్ పెట్టుకునే దానికి ఉండేటట్టు ఇచ్చారు. ఇట్లా ఒక బాక్స్ అయితే ఇచ్చారండి. ఆ బాక్స్లో అయితే ఇటువంటివి అయితే రెండు డబ్బాలు అయితే ఉన్నాయి. వీటిలో అయితే లిక్విడ్స్ అయితే ఇస్తారు. వీటిలో ఒక లిక్విడ్ని అయితే ఒక స్పూన్ అయితే వేసుకోవాలి, ఇంకొక లిక్విడ్ని అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలండి. వాళ్ళంతా దాని మీద పేపర్ మీద మెన్షన్ చేస్తుంటారు, దాన్ని బట్టి మనం అయితే కలుపుకోవాలి. పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు అయితే ఇచ్చున్నారండి. వాటిని అయితే ఒక దాన్ని అయితే ఒకటి కలుపుకుంటే ఇంకో దాన్ని అయితే రెండు కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి చూడండి. ఈ విధంగా సిల్వర్ పేపరు, అల్యూమినియం కలర్ పేపరు, ఇంకోటి వచ్చి గోల్డ్ పేపరు, ఈ విధంగా కీ చైన్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే ఈ కిట్ అయితే మనకు 700 పడ్డదండి. మేమైతే ఇలా అయితే కీచెన్స్ అయితే తయారు చేసాము చూడండి. ఎంత అందంగా ఉన్నాయో కీచెన్స్ అయితే, చాలా ఈజీగా సింపుల్గా మీరు కూడా కీచెన్స్ అయితే తయారు చేసుకోగలరు. తెలుగులో అయితే ఫస్ట్ టైం అసలుకి ఎవరు పెట్టుండండి, అందరూ ఎక్కువ ఏరే భాషలో అయితే ఇటువంటి వీడియోస్ అయితే పెట్టుంటారు. తెలుగులో మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది, మీరు ఈజీగా కలుపుకొని చేసేసుకోగలరు చూడండి. ఇప్పుడైతే నేను ఒక డబ్బా అయితే ఓపెన్ చేసి దాంట్లో ఉండైతే నేను మీకు కలిపి చూపిస్తాను చూడండి. చూడండి, ఒక స్పూన్ అయితే తీసుకోండి, ఒక బౌల్ అయితే తీసుకోండి. ఇదైతే 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. చూడండి, బి అనేది ఉంది కదా, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఏ అనేదాన్ని 2 స్పూన్లు వేసుకున్నాం కదండి, ఇప్పుడు బి అనేదాన్ని అయితే 1 స్పూన్ అయితే ఫుల్గా వేసుకుంటున్నాను. ఈ 3 స్పూన్లు లిక్విడ్ని అయితే బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు అయితే బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిస్తే అవి తొందరగా ఆరిపోతాయి, నీట్గా గట్టిగా ఉంటాయండి. ఇవైతే మనము 2 కీచెన్స్ అయితే వస్తాయండి ఈ విధంగా అయితే కలుపుకుంటే. మీరు నేనైతే ఇప్పుడు ఎస్ లెటర్కి అయితే వేస్తూ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఫస్ట్ 1 స్పూన్ 1½ స్పూన్ వేసేసి తర్వాత మీకు నచ్చిన ఫ్లవర్స్, నచ్చిన ఆకులు, వాళ్ళు ఇచ్చిన గ్లిటరు, వాళ్ళు ఇచ్చిన సిల్వర్ పేపరు, గోల్డ్ పేపరు, రోజ్ పేపరు, ఇట్లా ఏదైనా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చండి. వీటి లోపల ఏం పెట్టినా కూడా అవేమి కుళ్ళిపోవు, పాడైపోదు, అవి అలాగే ఉంటాయండి. గ్లాసీ లుక్ తోటి చాలా అందంగా ఉంటాయి ఈ కీచెన్స్ అయితే చూడండి. ఇలాగా మేమైతే ఆకులు, ఫ్లవరు అయితే పెట్టాము, వాటితో పాటుగా సిల్వరు పేపరు, గోల్డ్ పేపరు పెడుతున్నాము, కాపర్ పేపర్ అని. మీరు నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చండి, నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. ఇవి మన చేతికి తగలకుండా ఇలాగా టూత్పిక్ నేను ఏదైనా పుల్లని ఉపయోగించి ఇట్లాగ పెట్టుకున్నారంటే మీకు బాగుంటుంది, లేకపోతే అది కొంచెం ఫెవికాల్ లాగా అంటుకుంటూ ఉంటుంది హ్యాండ్కి అయితే. ఇలాగైతే మనము ఏదైనా టూత్పిక్ పుల్లని అట్లాంటివి తీసుకొని ఈ విధంగా ఆకులను పెట్టేటప్పుడు కానీ, ఈ విధంగా అల్యూమినియం పేపర్ అట్లాంటివి పెట్టేటప్పుడు కానీ, సిల్వర్ పేపర్ పెట్టేటప్పుడు కానీ ఇలా వాటితో అంటించడం వల్ల మన హ్యాండ్కి అంటుకోకుండా ఉంటుంది, నీట్గా ఉంటాయి హ్యాండ్స్ కూడా. మనకు కూడా మనం తయారు చేసే కిచెన్ చాలా నీట్గా వస్తుందండి చూడండి. ఇలాగైతే నేనైతే ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకొని కిచెన్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే నేను గిటర్ అయితే కొంచెం చల్లుకుంటున్నానండి. ఈ గిటర్ అనేది వేసుకోవడం వల్ల బాగా మెరుస్తూ ఉంటుంది కీచెయిన్ అనేది, బాగా షైనీగా అనిపిస్తుంది. అందుకని నేను గిటర్ అయితే వేసుకొని ఇప్పుడు ఫైనల్గా అయితే మనం అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే లిక్విడ్ అయితే తీసుకొని పైన ప్రాసెస్ చేయాలండి. మేము ఫస్ట్ పోసాం కదా, అప్పుడు మళ్ళీ అన్నీ వేసుకున్నాం కదా, మరలా అట్లా ప్రాసెస్ చేయాలి. ఇదే విధంగా అన్నింటిని అయితే తయారు చేసుకున్నాను. ఇంకా తయారు చేసుకొని 24 అవర్స్ ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత అవి గట్టిపడతాయి గట్టిగా. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చారు కదండి కీ చైన్స్, ఆ కీ చైన్ అనేది తీసుకొని వాటికి హోల్స్ ఉందా చూపించాను కదండి, హోల్స్ ఉన్న దగ్గర ఈ కీ చైన్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా అయితే మనకు
కీచైన్స్ అయితే వచ్చేస్తాయి. ఇవి చాలా బాగుంటాయండి, అందరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ కిట్ వచ్చేసి 700 పడ్డాదండి మాకైతే ఈ కిట్టు. మేమైతే ఈ విధంగా అయితే కీచైన్స్ అయితే తయారు చేస్తున్నాము. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.